टीएसपीएससी నిర్వహించిన ఏఈఓ ఉద్యోగాల ఎంపికలో జగిత్యాల పులస వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. యూనివర్సిటీలో చదువుతున్న 94 మంది విద్యార్థులు ఏఈఓ ఉద్యోగాలు సాధించారు. పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల్ని కూడా కలిపితే దాదాపు 300 మంది ఈ ఉద్యోగాలకు ఎంపికై రికార్డ్ క్రియేట్ చేశారు. జగిత్యాల జిల్లా పులసలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చిన్న వయసులోనే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులుగా ఉద్యోగాలు పొందారు. మొత్తం 1311 పోస్టులకు రెండు విడతలుగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఇక్కడే చదివిన 300 మందికి పైగా విద్యార్థులు ఏఈఓ పోస్టులను సాధించారు. సరికొత్త వంగడాలను సృష్టించడంలో గుర్తింపు సాధించిన పరిశోధనలు శాస్త్రవేత్తల అనుభవాలు ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక్కడ సాగయ్యే విభిన్న పంటలు పంట సాగు విధానాలను స్వయంగా పరిశీలించడం వంటి అంశాలు విద్యార్థులను అత్యంత ప్రతిభతోనే రాష్ట్రంలో ముందంజలో నిలిచేలా చేశాయి. చిన్న వయస్సులోనే ఉద్యోగాలు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్న వారంతా రైతులకు సేవ చేస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు. అసలు అగ్రికల్చర్ కోర్స్ గురించి ఏం తెలీదు, కానీ మా డాడీ అగ్రికల్చర్ వల్ల రైతులకి చాలా ఉపయోగపడుతుంది అలా ఇలా చెప్పడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. నేను బీఎస్సీ చదువుతున్నా ఇప్పుడు, ఫార్మర్స్కి చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే వాళ్ళు ఒకటే పంటను వేస్తుంటారు, మళ్ళీ రసాయనాలు అవే యూజ్ చేస్తుంటారు. ఇవి వాటి వాళ్ళకి సేంద్రీయ వ్యవసాయం వాటి గురించి అంత తెలీదు. సో వాళ్ళకి అన్ని అవగాహన కల్పించాలని అనుకుంటున్నా. ఇంత తక్కువ ఏజ్ లో జాబ్ వస్తున్నందుకు చాలా హ్యాపీ ఉంది. 10వ తరగతి తర్వాత రామానాయుడు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో చదివాను. నాకు ఈ సంవత్సరమే వ్యవసాయ డిగ్రీలో సీట్ వచ్చింది. అలాగే అప్పుడే మా ఏఈఓ నోటిఫికేషన్ పడ్డది, తర్వాత ఏఈఓ ఎగ్జామ్ రాసి ఇప్పుడు సెలెక్ట్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 19 సంవత్సరాలకే జాబ్ సాధించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను బీఎస్ అగ్రికల్చర్ అర్హత తోటి ఇప్పుడు సెలెక్ట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఏఈఓ అయినాను కాబట్టి నేను మెయిన్గా రైతులకు వాణిజ్య పంటల మీద ఎక్కువ అవగాహన కల్పిస్తూ వాణిజ్య పంటల ద్వారా రైతులు లాభపడే విధంగా చేస్తాను. అట్లనే క్రాపింగ్ సిస్టమ్స్ కూడా రైతులు ఇప్పుడు ఏంటంటే మోనో క్రాపింగ్ అనేది ఎక్కువ మన జిల్లాలో పాటిస్తూ వరి మొక్కజొన్న వేస్తులు ఎక్కువ క్రాప్ రొటేషన్ చేపిస్తూ మంచి దిగుబడులు సాధించే విధంగా ప్రోత్సహిస్తాను. అట్లనే పంటల యొక్క యాజమాన్య పద్ధతులన్నింటినీ వాళ్లకు అందుబాటులో ఉంటూ వాళ్లకు తెలుపుతా చెప్తాను. పులసలో చదివిన విద్యార్థులు ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఏఈఓ ఉద్యోగాలు సాధించారు. తమ దగ్గర చదివిన విద్యార్థులు ఏదో ఒక సంస్థలో పనిచేస్తున్నారని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారన్నారు. అంటే ఇప్పటికీ 9.5 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకున్నటువంటి చిన్న కాలేజు. కాలేజ్ చిన్నదే కానీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి పట్టభద్రులైనటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరు ఖాళీగా లేరు. అంటే వివిధ రకాల రంగాల్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ కొత్త తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వ్యవసాయంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను మంచి ఉద్యోగాలను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో టెస్ట్ కండక్ట్ చేశారు. దాంట్లో కూడాను సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ కళాశాల నుంచి ఎవరైతే బయటకు వెళ్లారో లేకపోతే ఇప్పుడు 4వ సంవత్సరంలో ఉన్నారో అటువంటి విద్యార్థుల్లో మనకు 94 మందికి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటే ఏఈఓ అనేటువంటి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది మా కాలేజీకి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే చిన్న కాలేజీ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం అనేది చెప్పుకోదగ్గ విషయం. మట్టి మనుషుల ఆప్యాయతల నడుమ రైతులకు సేవ చేయడం ఆనందంగా భావిస్తామంటున్నారు కొత్త అగ్రికల్చర్ ఉద్యోగులు.